అందరికీ నమస్కారం టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు భారతీయ జనతా యూవమోర్చ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు నిన్న ఆందోళన చేపట్టిన బీజవాయం నాయకులను అలాగే భానుప్రకాష్ అన్నగారిని కూడా అరెస్టు చేసి రాత్రంతా పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి ఈ రోజు రిమాండ్కు పంపించారు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మన నీళ్లు మన నిధులు మన నియమకాలు అని చెప్పేసి కొట్లాడిన ఆనాటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత నిరుద్యోగులై వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం మళ్ళొకసారి రోడ్లెక్కి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపైన లాఠీలు జులిపించి వారిని అరెస్ట్ చేసిన ఆనాటి పాలకులకి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం పోరాటం చేస్తున్న బీజేవయం నాయకులను అరెస్టు చేసిన ఈనాటి పాలకులకు తేడా ఏముంది ఏం మారినే మన బతుకులు ఎనిమిదేళ్ళలో ఎనిమిదేళ్లలో నిరంతరం నిరుద్యోగులు విద్యార్థుల పక్షాన పోరాటం చేసిన ఒక బీసీ బిడ్డను ఇలా అరెస్టులు చేసి చిత్రహింసలకు గురి చేయడం మీ త్వర అహంకారానికి నిదర్శనం ఇలాంటి వేధింపులకు గురి చేసిన ఎన్ని అరెస్టులు చేసినా బీజవయం నాయకులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పోరాటం ఆపేది లేదు వెనక్కి తిరిగి చూసేది లేదు మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది నిరుద్యోగుల విద్యార్థుల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేసే వరకు కూడా ఈ బీజవయం నాయకులు వెనక్కి తిరిగి చూసేది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం ఆపేది లేదు జై హింద్ జై తెలంగాణ